95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటూరు నాగారంలో స్వీపర్ డాగ్ తో ముమ్మరంగా వాహన తనిఖీలు. మత్తు పదార్థాలు, గంజాయి, గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడి. మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడిచిపెట్టి బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్. కేఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మారెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం. ఎందరో పేద విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త లక్ష్మారెడ్డి అని కితాబు. అత్యాధునిక పరికరాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు మానుకోవాలని ఏటూరు నాగారం ఎస్ఏ ఎస్కే తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ మూలకట్ట బ్రిడ్జ్ వద్ద ఎస్ఏ తాజుద్దీన్ సిఆర్పీఎఫ్ సివిల్ పోలీస్ సిబ్బంది స్వీపర్ డాగ్ తో విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతూ వాహనాల యొక్క ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ పరిశీలిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలనలోని సిఐ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్ ప్రతిరోజు నిత్యం ములుగు జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలు, గ్రామాలలో మత్తు పదార్థాలు, గంజాయి, గుడుంబను పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం హైదరాబాద్ లో ప్రత్యేక శిక్షణ పొందిన స్వీపర్ డాగ్ తోటి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి వాహనంను స్వీపర్ డాగ్స్ పసిగట్టి గుర్తించడం జరుగుతుందని, నిరంతరం జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాలలో సైతం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు యువత మానుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చిన్నపిల్లల నుండి మొదలుకొని యువత వరకు బోనోఫిక్స్ మత్తు పదార్థంగా వాడుతున్నారని ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. షాపుల వద్ద ఎవరైనా బోనోఫిక్స్ కొనుగోలు చేయడానికి వస్తే వారి ఫోటోలు సేకరించి దగ్గర ఉన్న తమ పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి, అధికారులకు ఫోన్ చేయాలని తెలిపారు.
మంచిర్యాల జిల్లా మందమరిలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడిచిపెట్టి బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎండీ అక్బర్ అలీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్లు డిమాండ్ చేశారు. జులై 8 నుండి సింగరేణిలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగియటంతో చివరి రోజు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. సింగరేణి పరిధిలోనే బొగ్గు క్షేత్రాలను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తోందని, అదే గనుక జరిగితే దేశ రాష్ట్ర ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. సింగరేణికి నూతన బొగ్గు గనులను సాధించేందుకు యూనియన్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, డి మనోహర్ మైనింగ్ సాఫ్ట్ ఇన్ఛార్జి గోపతి సత్యనారాయణ, బ్రాంచ్ కాంట్రాక్టర్ కార్మిక సంఘం నాయకుడు జట్టి మల్లయ్య, అన్ని గనుల విభాగాల ఫిట్ అధికారులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి ఏఐటియుసి సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ మా బొగ్గు బ్లాకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు సత్తుపల్లి కోయగుట బ్లాక్లను సింగరేణికి నామినల్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మా నా ఏటీసీ నాయకత్వ బృందం మొన్న ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నాడో కిషన్ రావు గారు రెడ్డి గారికి కలిసి వారికి విజ్ఞప్తి పత్రం చేసి మరి గతంలో ఏదైతే వేలంపాట ధర ఇస్తున్న తరుణంలో గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలు కోరితే మరి కేంద్ర ప్రభుత్వం వారికి గనులు కేటాయించిన సంగతి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా MMDR చట్టంలో 17A కింద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బొగ్గు నిక్షేపాలుంటే ఆ రాష్ట్రాలకు కోరితే ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3వ సారి గెలిచి కావాల్సుకొని ఇలా ప్రభుత్వ ఖనిజ సంపదను ఈరోజు ప్రైవేట్ వారికి ధారాదత్తం చేస్తూ ఉన్నది. ఇలా అడుగుతూ ఉన్నాం, ఎవడప్ప సొమ్మని ఇలా రాష్ట్ర సంపదను ప్రైవేట్ వారికి ఇస్తా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు, ఎంతో మంది పేద విద్యార్థులను మేధవులుగా తీర్చిదిద్ది వారిని సమాజంలో సముచిత స్థానం కల్పించిన విద్యావేత్త లక్ష్మారెడ్డి అని రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కేఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పాల్వంచు ప్రాంతంలోని వందలాది మంది విద్యార్థులు కేఎల్ఆర్ వలన నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు సతీమణి, నాగమణి, కుమారుడు, కుమార్తెకు, సోదరులు శంకర్ రెడ్డికి, గోవింద్ రెడ్డి, మేనల్లుడు, మధుసూదన్ రెడ్డిలకు సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, కాల్వ భాస్కర్రావు, బాలినేని నాగేశ్వరరావు, చింతా నాగరాజు, కందుకూరి రాము, వై వెంకటేశ్వరరావు, ఒలపల్లి రాంబాబు, పిలక రమేష్, మల్లికార్జున్, పసుపుమల్ల సుందర్రావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వారు అందరికీ తల్లో నాలుకల ఉన్న వ్యక్తి. ఆయన మరణించటం పాల్వంచ వాసులకు ఎంతో నష్టదాయకం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి సతీమణి
నాగమణి గారికి, సోదరులు శంకర్ రెడ్డి గారికి, గోవింద రెడ్డి గారికి, అలాగే వారి కుమారులు, కుమార్తె, మేనల్లుడు మత్స్యవనరు రెడ్డి గారికి సానుభూతి తెలియజేస్తూ, వారు మన మధ్య లేకపోయినా వారి స్మృతులు అందరి హృదయాల్లో ఉంటాయని తెలియజేస్తూ, లక్ష్మారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్. కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దొడ్ల రుక్మిణమ్మ వరదారెడ్డి మరియు దొడ్ల పార్థసారథి రెడ్డి లలితమ్మ ట్రస్ట్ తరపున అందించిన అత్యాధునిక సిటీజీ మెషిన్, దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్లు, ఆసుపత్రిలో ఉన్న వసతులపై కూడా ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్రే పరికరాలు ఓపెనింగ్ కు వచ్చినటువంటి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అక్కడ పరిస్థితిని చూసి డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. టైం కి డ్యూటీలో లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో శుభ్రత, శానిటైజర్ తప్పనిసరిగా వహించాలని, లేకుంటే క్షమించే పరిస్థితి లేదంటూ సీరియస్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోని బుచ్చి కమిషనర్ రమణబాబు, టీడీపీ బుచ్చి టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, దాత దొడ్ల కోదండరామిరెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరి, వైద్యాధికారి పద్మావతి, ముఖ్య నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడం అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో పెడితే మేడం, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మేడం. ఇక్కడ అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది, పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము, అది ప్రపోజల్ పంపించున్నాము. అది చెప్పారు, ఇక్కడే దగ్గర ఉంది, ఇళ్ళున్నాయి దగ్గరలో అంతా, దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు. అది ఒకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడబెట్టుకుని అదంతా క్లీన్ చేయాలి కదా. ఈరోజు నేను వస్తున్నానని చేసి ఉంటారు. ప్రతిరోజు వస్తున్నారా? ఏం మేడం హైదరాబాద్ బీబీకా ఆల్వాలో నగర పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి సందర్శించి ధట్టిని అందజేశారు. ఈ కార్యక్రమంలోని పోలీస్ కమిషనర్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మల్కిబా రామాయణం, సో ఇన్ హిస్ నేమ్ రామాయణం మల్కిబా రామాయణం. ఇది వెరీ వెరీ నైస్.
What is there inside, sir? It is the diamonds, sir. From the first day of Mohram, they bring it out of the presence of Arangal and S.H.O. It is put in Alam. At the time of Mohram, everything is closed, it will be put inside in the custody of Alanda, in presence of S.H.O. హైదరాబాద్ కులసంపూర పోలీస్ స్టేషన్ పరిధిలోనే టిప్పు అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొందరు వ్యక్తులు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన యువకుడిని బంధుమిత్రులు మీడియాకు వివరాలను వెల్లడించారు. मेरा नाम मोहम्मद इब्राहिम है. मैं टीपू का दोस्त हूँ. टीपू हम लोग साथ में थे. टीपू आगे निकल गया पुराना पुल पे हम लोगों से. मैं ही मेरे साथ और एक जने थे. टीपू अकेला था. आगे निकलने के बाद एक दो मिनट के फर्क में दो मिनट का टाइम हुआ होगा उन्हें आगे निकल गया. आगे निकले तक देखे तो क्या है उसके ऊपर अटैक कर दिए. पाँच छः जने थे. राड़ा वाड़ा हाथ में थे. उसमें से मारने के बाद वहाँ पे पुलिस की कुछ गाड़ी धरी हुई थी. वहाँ पुलिस की गाड़ी वहाँ पहुँचे तक भागम भाग कर दिए जो मारे वाले. उसमें से दो जने इधर पुराना पुल की तरफ भाग रहे थे. दो जनों को पकड़ के मैं पुलिस के हैंडओवर करा. वही मेरे साथ वाला वो लोग वहाँ पाँच छः जने थे. किससे मारे? उस लोगों के हाथ में बेस बैट राड उड कुछ दिखा. मारे को लगा? मारने की वजह क्या है वो अब वो लोगों को मालूम और टीपू को कहीं को मारना और टीपू को मालूम. जो मारे सवालों को अब दो जने हैं ना कहीं को मारे वो लोग खुद बोलते अगर पूछे तो पुलिस वाले. नहीं 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 पहचान जो पकड़े गए ना वो बहन कड़ों को पूछे तो मालूम होता. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వరుస దొంగతనాలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. వరుస దొంగతనాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అంటూ సీఐ హేమారావుని సీరియస్ గా హెచ్చరించారు. దొంగతనాలు చోరీలపై సీరియస్ యాక్షన్ తీసుకోమని, రౌడీ షీటర్స్ కి కౌంటర్ ఇవ్వమని అన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టండి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడ దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోండి అంటూ పోలీసు వారిని హెచ్చరించారు. మరోసారి బుచ్చిరెడ్డిపాలెంలో దొంగతనాలు అంటూ నా చెవిన పడితే ఊరుకోను అంటూ బుచ్చిరెడ్డి పాలెం పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరుగుతూనే ఉన్నాయి మేడం. ఇది అంటే ఇట్లా బయటికి వెళ్ళడం లేటు ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నా కొత్త కొత్తగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఈసారి జరిగిన తర్వాత అదే కంటిన్యూ కూడా చూస్తున్నాను పేపర్లు కంటిన్యూస్ గా దొంగతనాలు. ఇప్పుడు ముద్దాయిలు అందరూ తీసుకొచ్చి పెట్టాము. అదే లోకల్లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాట్స్ ఉన్న వాళ్ళు చేసినట్టున్నారు. వాళ్ళలో ఇద్దరు మనుషులు అరెస్ట్ చేశారు. జైలు కూడా ముద్దాయిలు పట్టుకుంటా ఉంటే మళ్ళా మళ్ళీ రోజు ఇంకా ప్రతిరోజు జరుగుతుంది. మొన్న జరిగింది మేడం. ఇల్లు తాళం ఎవరైనా వేసింటే చాలు దొంగలు వస్తున్నారు మేడం. నేను కొంచెం ఇవన్నీ తగ్గేదాకా చేస్తాను మేడం. అనౌన్స్మెంట్ కూడా చేపిస్తాను. ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టించారు. ఎక్కడైతే మీకు జరగద్దు అని అనుకుంటారో ఆ ఏరియాస్ లో కొంచెం పెట్రోలింగ్ చేపిస్తాను. అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నాను మేడం. ఎల్హెచ్ఎంఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కెమెరా కూడా పెడతామని కూడా చెప్తున్నాను. ఆయన దాంట్లో కాదు పబ్లిక్ గురించి చెప్తున్నాడు. అది నిజంగా కూడా రోజు ఏదో ఒకటి జరుగుతా ఉంది సార్. ఎక్కడైతే అలా జర అంటే అలాంటి ఎవరన్నా అట్లా చేసే వాళ్ళు ఉంటారని మీకు డౌట్ ఉంటుందో అక్కడ కొంచెము
పెట్రోలింగ్ కొంచెం ఎక్కువ చెప్పించి రాత్రులు ఎవరు కొంచెం తిరగకుండా అట్లా చూడండి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై శ్రీ చైతన్య పాఠశాల పుష్ప స్పందించారు. నాచారం బ్రాంచ్ నుంచి కాల్ వచ్చినట్లుగా మెయిల్ ద్వారా తమను అలర్ట్ చేశారని చెప్పారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ తో పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టి ఎలాంటి బాంబు లేదని తెలియజేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ బండ్లగూడ క్రాస్ రోడ్ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి స్పెషల్ చెకింగ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని మరియు వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ స్పెషల్ చెకింగ్ నిర్వహించారు. अरे अरे वेल्डिंग का कोला काम है खराब खराब का काम अलग है भाई. क्या है वो भी तो नहीं खाली तो नहीं मदद करने वाला మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాలయాలకు కేటాయించిన చెక్కులను ఆయా దేవాలయాల యాజమాన్యానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి షబీర్ అలీ విచ్చేశారు. మొత్తం 96 దేవాలయాలకు గాను 30,63,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి ఈ బోనాల పండుగ చాలా చక్కగా వచ్చినా భక్తులకు అన్ని విధంగా సౌకర్యాలు కలిగేలా ఉద్దేశంతో ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన అధితను మన సీనియర్ ఎమ్మెల్యే అయిన బలాలజీ, మన ఇన్వెస్ట్మెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ గారు, ప్రిన్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్ అరుణ గారు, మరి వివిధ టెంపుల్స్ అన్ని ఈ చెప్పు ప్రారంభించవలసిందిగా మందిని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నారు. గారు బలక్పేట 64
అనంతపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి పాత ఆయకట్టు పరిధిలోని కుడి ఎడమ కాలువలకు సాగునీటిని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విడుదల చేశారు. ఏటా ఖరీఫ్ సాగుకు జల వనరుల శాఖ అధికారులు జూలై 3వ వారంలో నీటిని విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఏడాది వారం ముందుగానే నీరు విడుదల చేయటం మంచి పరిణామం. కుడి కాలువకు 17 కిలోమీటర్లు, ఎడమ కాలువ 37 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని తెలిపారు. వీటి పరిధిలోని అధికారికంగా 40,000, అనధికారికంగా 65,000 ఎకరాలకు పైగా సాగు అవుతుందని, గత 5 ఏళ్లు వైకాపా ప్రభుత్వం కాలువలను పూర్తిగా విస్మరించింది, ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి, కాలువల పొడవున పూడిక పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. అయితే ఈ కారణంగా శివారునున్న వీరఘట్టం, పాలకొండ, బూర్గ మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేది కాదు. ఈ ఏడాది పూడిక పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా యంత్రాలతో పనులు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్యామ ఆపదాపదత్తారం దాతారం సర్వసంపదారామం లోకోభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే మంగళగౌరీ నారాయణ నమోస్తుతే లక్ష్మీ క్షేర సముద్రాచరయాం శ్రీరంగధావేశ్వరే దాసీభూత సమస్త దేవ నితారాం లోకైక దీపాంకురాం శ్రీమన్ ఓం శ్రీ గురుభ్యో నమః. శుభస్తవే ద్రోణం దేవతా ప్రీత్యర్థం ఇహం భవతి నాన్య పంతాయ స్మే ఈశాన సర్వ విద్యానాం సన్నిధం బ్రాహ్మణ శ్వేతామై నారాయణాయ స్వహ మాధవాయ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటూరు నాగారంలో స్వీపర్ డాగ్ తో ముమ్మరంగా వాహన తనిఖీలు. మత్తు పదార్థాలు, గంజాయి, గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడి. మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడిచిపెట్టి బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్. కేఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మారెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం. ఎందరో పేద విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త లక్ష్మారెడ్డి అని కితాబు. అత్యాధునిక పరికరాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని వివరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.